మూడు రోజుల నుండి కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి రాహుల్ రాథోడ్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో గంగాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కాంతి విగ్రహం వద్ద ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. గండి మైసమ్మ చౌరస్తా దగ్గర వసతి గృహంలో రాహుల్ స్నేహితులతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతని బాబాయ్ కళాశాలకు వెళ్లగా మూడు రోజుల నుండి రావడం లేదని ప్రిన్సిపల్ చెప్పారు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పట్టుకొని శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులతో కలిసి రోటెక్కారు.